స్టోరీ ఆఫ్ టీచర్ అండ్ స్టూడెంట్ ఒక రోజు ఆ టీచర్ ఒక అసైన్మెంట్ ఇచ్చింది ఈ రోజు నుంచి నిన్ను ఏ మనిషి బాధ పెట్టింది ఆ పర్సన్ పేరు ఆలుగడ్డ మీద రాసి నీ బ్యాగ్ లో వేసుకో ఇట్టు అని ఒక పిల్లటప్పుడు బస్ లో పక్కన కూర్చున్నాడు వన్ సీట్ లో బ్యాగ్ పెట్టిండు అరే బ్యాగ్ తీసే రా అని ఏదో గలీజ్ మాట తిట్టిండు అమ్మ ఆలుగడ్డ అడిగి ఆలుగడ్డ మీద పేరు రాసి బ్యాగ్ వేసుకున్నాడు వాళ్ళ అక్క సీరియల్ పెట్టుకుంది పిచ్చి పిచ్చి అయింది ఏం చేస్తాడు వీడు పిచ్చి పిచ్ అయితే ఆలుగడ్డ తీసుకుని వాళ్ళ అక్క పేరు రాసి మళ్ళీ బ్యాగ్లు వేసుకున్నాడు అట్లా రోజులు గడుస్తున్నాయి వెన్స్డే వచ్చింది థర్స్డే వచ్చింది వానికి ఆలుగడ్డలు పెరుగుతున్నాయి రాసుకున్నాడు వేసుకున్నాడు రాసుకున్నాడు వేసుకున్నాడు అయితే ఫ్రైడే వచ్చింది మండే రోజు వేసుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి చూడు రెండు అవి మెల్లగా మురిగిపోవడం స్టార్ట్ అయ్యా మురిగిపోయిన ఆలుగడ్డల నుంచి గుజ్జు కారుతున్నది అదంతా నిక్కరి కంటుతున్నది వాని పక్కన ఎవడు కూర్చుంటలేడు కట్టి మురిగిపోయిండేది ఇంకో దానికి అతుక్కొని అవి గలీజ్ గలీజ్ అని అన్ని పెట్టేసిండు పెడతానే హౌ డి యూ ఫీల్ ఆల్ దీస్ డేస్ అని టీచర్ ఇట్ వాస్ వెరీ హారబుల్ ఇట్ వెరీ హెవీ దెన్ టీచర్సే ఇక్కడ పొటాటోస్ ఉన్నాయి కదా పొటాటోస్ మీద ఎవరి పేర్లు రాసిండు వాడు ఎవరితోనైతే గొడవ అయిందో ఎవడైతే వీని మనసును హర్ట్ చేసిండ్రో ఎక్కడైతే వీనికి ఇన్సల్ట్ ఫీల్ అయిందో ఎక్కడైతే వీడు బాధపడ్డాడో అక్కడ పేరు రాసి బ్యాగులు వేసుకున్నాడు ఫస్ట్ డే ఇట్ వాజ్ ఓకే సెకండ్ డే థర్డ్ డే ఇట్ బికేమ్ హెవీ ఫోర్త్ డే ఫిఫ్త్ డే మురిగిపోవడం స్టార్ట్ అయింది ఆ తర్వాత ఆడడం స్టార్ట్ అయింది అది చాలా చిల్లరైపోయింది ఒక డిస్కంఫర్ట్ క్రియేట్ అయింది ఇక్కడ వాడి బ్యాగ్ మన మనసు లాంటిది వాడు రాసుకున్న పేర్లు మనల్ని బాధ పెట్టిన వాళ్ళ పేర్లు మనం కూడా ఆ బిట్టు చేసినట్టే చేస్తున్నాం ఆ పిల్లగాడు చేసినట్టే చేస్తున్నాం ఎవరు ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వాళ్ళ పేర్లు రాసుకొని మన మనసులు వేసుకుంటున్నాం దాన్ని క్యారీ చేస్తున్నాం క్యారీ చేస్తున్నాం రోజులు గడిచిపోతున్నాయి క్యారీ చేస్తున్నాం ఒక రెండు మూడు రోజులు దాన్ని క్యారీ చేస్తేనే హెవీ హెవీ ఫీల్ అవుతున్నాం మనం బాధపెట్టిన సంఘటనలు కానీ బాధపెట్టిన మనుషులు కానీ అది మనసులోనే ఉంచుకొని ఎంత హెవీ ఫీల్ అవుతున్నాం అంటే ఆఫ్టర్ సర్టెన్ టైం అది లోపల మురిగిపోతున్నాయి వాసన వస్తుంది వాసనతో బతుకుతున్నాం వెయిట్తో బతుకుతున్నాం కానీ దాన్ని తీసి పక్కన పడేస్తలే మన లైఫ్లో మనల్ని బాధ పెట్టే మన చుట్టూ ఉంటూనే ఉంటారు ఎందుకంటే మనకు తెలుసో తెలియకనో మనం కూడా వాళ్ళని బాధ పెడుతూనే ఉంటాం అందరి జీవితాల్లో మనం సంతోషం నింపం అందరూ మన జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి ఇక్కడ పుట్టలేదు ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ వీ షుడ్ నాట్ క్యారీ దెమ్ ఇన్ అవర్ హార్ట్ నీ ఫ్రెండ్ నిన్ను బాధ పెట్టిండనుకో లేదా బాధ పెట్టింది అనుకో ఓకే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ అబ్సల్యూట్లీ ఫైన్ బాధ పెడితే బాధపడు అరువు కొట్లాడు ఆర్గ్యూ చేయి ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి ఏమన్నా చేయండి ద నెక్స్ట్ డే స్టార్ట్ ఫ్రెష్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ ఇది చాలా చాలా చిన్న ప్లేస్ చాలా 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 చిన్న ప్లేస్ హృదయం చాలా విశాలమైనది అంటారు కదా అబద్ధం చెప్తారు జనాలు అంత విశాలమైంది ఏం కాదు మన హృదయం గింతంత ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో ఈ చెత్తగాళ్ళని అందరినీ నింపుకున్నాం అనుకో మనకు బాధ పెట్టిన వాళ్ళు అందరినీ ఈ లోపల పెట్టి వాళ్ళని పూజ చేస్తున్నాం అనుకో మంచోళ్ళకు ప్లేస్ ఉండదు ఇక్కడ నీకు నచ్చిన వాళ్ళు నీకు క్లోజ్ అయిన వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు చూడు లైఫ్లో తిప్పికొడితే ఒక ముగ్గురు నలుగురు ఉంటారు చూడు వాళ్ళు కూడా పట్టరు దీంట్లో వాళ్ళని అందరినీ పెట్టుకోవాలన్న ఒకరినో ఇద్దర్నో ఎలిమినేట్ చేసేయాలి అంత తక్కువ ప్లేస్ ఇది అంత తక్కువ ప్లేస్లో వాళ్ళని అందరినీ పెట్టుకొని ఎప్పుడు మొహం ఇట్లా పెట్టుకొని అంత సీన్ లేదు వదిలేసి